ముస్లిమేతర సోదరులు కొద్దిమంది వచ్చినండే ఏమనుకుంటారంటే ముస్లిమ్స్ పెళ్ళంట రెండు రకాల మనుషులు ఉంటారు ఒకరు ఎలా ఉంటారంటే వీళ్ళ పెళ్ళి ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటారు రెండో రకం ఎలా అనుకుంటారంటే ముస్లిమ్స్ రా బాబు ఎలా ఉంటారో ఏంటో వీళ్ళు ఎందుకని సినిమాల్లో విలన్లు ఎవరండి మామూలుగా మాట్లాడుకుందాం సినిమాలో ఎవరు విలన్లు ముస్లిమ్స్ పెడుతుంటారు ఎక్కువ ఇలా టోప్ ఇలా పగడి ఇలా గడ్డం ముస్లిం సీరియల్స్ లో అయితే అందులో కూడా ముస్లిం విలన్ ముస్లిం విలన్ సమాజంలో కూడా దురదృష్టం ఏంటంటే కరోనా విలన్ కూడా ఎవరైపోయారు ఆ టైంలో ఇప్పుడు కాదు ఆ టైంలో ఎవరైపోయారు అయితే సోదరుల సోదరీమరుడా వివాహం ఇస్లాం ప్రకారంగా అసలు ఎలా చేయాలి అసలు వివాహం గురించి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు ఖురాన్లో ఏం చెప్పబడింది అనేటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనం చర్చించుకోవాలి ఎందుకు చర్చించుకోవాలి ఈ వివాహం గురించి అంటే ఈ రోజున ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి కానీ వివాహాలు ఎక్కువ విడాకుల యొక్క వైపు దారితీస్తున్నాయి ఏమిటండి వివాహాలు చాలా జరుగుతున్నాయి కానీ చాలా ఎక్కువగా విడాకుల వైపు దారితీస్తున్నాయి ఇందుకు గల కారణం ఏమిటి అంటే కేవలం ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేసేస్తున్నాం కానీ ఆ భార్యగా భార్య హక్కులు ఏమిటి భర్తగా భర్త యొక్క హక్కులు ఏమిటి అన్నది చెప్పడం లేని కారణంగానే ఈ వివాహాలు తొందరగా విడాకులైపోతున్నాయి ఇంతకు ముందు కాలంలో పెద్దవాళ్ల కాలంలో ఎలా ఉండేదంటే జాయింట్ ఫ్యామిలీస్ అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలలో ఏం జరుగుద్దండి బంధువుల యొక్క హక్కులు వారి విలువలు మిగిలి ఉంటాయి ఎలాగా పెళ్లి కూతురు కొత్తగా వచ్చింది అనుకోండి కొత్తగా ఇంట్లో అడుగెట్టింది వెంటనే అత్తగారు అంటుంది అమ్మా బావగారు వచ్చారు లేవు అక్కడ అలా కూర్చోకూడదు అని ఇంతకు ముందు చెప్పేవాడు తర్వాత అమ్మా ఈయన మీకు పెద్దనాన్న అవుతారు అలా పెద్దనాన్నగారు వచ్చినప్పుడు అలా నిల్చోడు ఉండకుండా కొన్ని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇప్పి ముందు అంటే మీరు నాకంటే చిన్నపిల్లలు మీరు ముందు టైంలో ఇప్పుడు ఏమంటే ఎప్పుడైతే పెద్దవాళ్లతో పిల్లలు దూరం అయిపోయారు ఈ బంధువుల యొక్క విలువలు బంధువుల యొక్క గౌరవ మర్యాదలు అనేవి నెమ్మది నెమ్మదిగా క్షీణించుకుంటూ పోతున్నాయి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ పోతున్నాయి అయితే సోదరుల సోదరీ మరుల వివాహం గురించి ఖురానే మజీదులో అల్లా తబారక్ తాలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఏమని విశ్వాసులారా మీరు వివాహం చేసుకోండి వ్యభిచారం దరిదాపులకు వెళ్ళకండి అన్నాడు ఏమిటండి వివాహం చేసుకోండి పెళ్లి చేసుకోండి ఏం దారికి వెళ్ళకండి వ్యభిచారం అంటే అధర్మమైన మార్గంలో ఆడవారితోటి కొంచెం డబ్బులు ఇచ్చి మీరు ఏవైతే కోరిక తీర్చుకుంటారో ఇది తప్పు పెళ్లి చేసుకోండి అన్నారు ఇస్లాం పెళ్లి చేసుకోవడం తప్పు కాదు ఎందుకని ఇక్కడ జీవితం ఇవ్వబడుతుంది బాధ్యతను తీసుకోవాలి పెళ్లి అయిపోయింది కదంటే కుదరదు ఇప్పుడు ఇర్ఫాన్ ఉన్నాడు కదా ఇర్ఫాన్ ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఇప్పుడు ఏమంటాడు మన ముస్లింలు అందరికీ తెలుసు నాకు పెళ్ళై 18 ఏళ్ళు అయింది అలహమ్దుల్లా అనుభవం అయిపోయింది పెళ్లి కొడుకుని అడుగుతాం ఇప్పుడు మసీద్ గురువుగా నేను అడుగుతాను ఏంటి ఫలానా వాళ్ళు అమ్మాయిని సబియా సబీనా సమీనా సారీ అమ్మాయి సమీనా సమీనా ఇచ్చి పెళ్లి చేస్తున్నాం నీకు అంగీకారమే అని చెప్పి ఇక్కడ అడుగుతాం జరుగుతుంది ఇక్కడ ఏమంటాడు ఇలా కుబుల్ హై అల్హమ్దుల్లా కుబుల్ హై అని చెప్పేసి ఆ మూడు మాటలు చెప్పిన తర్వాత దీనికి చాలా బాధ్యతలు వస్తాయండి అలాగే అక్కడ అమ్మాయి దగ్గర కూడా ఇల్లు అడుగుతారు కొంతమంది ఏమంటారంటే ముస్లింలలో ఆడపిల్లల మీద దౌర్జన్యం జరుగుతుంది అండి హిజాబ్ అంటారు పర్దా అంటారు వేసేస్తారు కనపడనివ్వరు అని చెప్పేసి అనుకుంటారు కానీ వాస్తవం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పెద్దవాళ్ళు చెప్పే సామెత ఉంటుంది మన బంగారం సరిగ్గా ఉంటే కంసాలు నన్ను అవసరం లేదంట మాట పెద్దవాళ్ళు అంటారు ఇక్కడ వినే ఉంటారు మీరు మన బంగారం సరిగ్గా ఉంటే కంసాలు వాడిని అనాల్సిన అవసరం లేదంటారు పెద్దోళ్ళు అలాగే మన పిల్లని మనం పర్దాలో పెట్టుకుంటే వేరే ఎవరో ఏదో అన్నారని వేరే వాళ్ళు ఏదో కామెంట్ చేశారని మనం బాధపడాల్సిన అవసరం లేదు అందుకోసమే శరియత్ ఏం చేసిందంటే పర్దా అనేది పెట్టింది అయితే సోదరుల సోదరి మరుడాల ఈ నికా గురించి అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే చాలా ఉత్తమమైన నికా చాలా ఉత్తమమైనటువంటి వివాహం ఏమిటి అంటే ఏ వివాహంలో అయితే తక్కువ ఖర్చులు జరుగుతాయో ఆ వివాహం చాలా ఉత్తమమైంది అన్నారు
కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు ఇంకా చాలా గ్రాండ్ గా చేస్తున్నాం మనం. అందుకోసం ఏమైందండి, ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అంటే కష్టమైందండి లేదా? ఇప్పుడు ఒక తండ్రికి తెలుస్తుంది ఆడపిల్ల తండ్రికి, ఒక బిడ్డకి పెళ్లి చేసి పంపించేసరికి తర్వాత పిల్లలు పుడతారు అవన్నీ చేసేసరికి ఎంత బాధ అవుతుంది అది. దానికోసం ప్రవక్త గారు ఏం చెప్పారంటే చాలా ఉత్తమమైన నికా తక్కువ ఖర్చుతో చేసేది. ఇది మొదటి విషయం. అయితే సోదరులారా సోదరీమణులారా, ఇప్పుడు భార్యాభర్తల హక్కుల గురించి మనం మాట్లాడుకోవాలి. భార్యాభర్తల హక్కులు ఏమిటండి? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమని, మీలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన భార్యతో మంచిగా ప్రవర్తిస్తాడో అతడే ఉత్తముడు అన్నారు. ఎవరితో మంచిగా ఉండాలంటండి? ఎవరితో ఉండాలి? భార్యతో. ఇర్ఫాన్ గారిని అంటున్నారు ఏమని ఆరవల్లిలో అందరూ, ఇర్ఫాన్ భాయ్ చాలా మంచి చూడండి, చాలా మంచి చూడండి, చాలా మంచి చూడండి. అందరూ చెప్పడం కాదండి, భార్య చెప్పాలి నా భర్త మంచి చూడండి అని చెప్పి. ఎందుకని మన క్యారెక్టర్ అంతా కూడా ఎక్కడ తెలుస్తుంది? ఈయన అనుకుంటున్నారు ఎందుకు గారు మాకు ఇంకా ఏం కావాలి మమ్మల్ని అడుగుతున్నారు మీరు. ఎక్కడ తెలుస్తుంది అంటే పెళ్ళి అయిన తర్వాత భార్య దగ్గర తెలుస్తుంది మన క్యారెక్టర్ ఏంటో. దానికోసమే అల్లాహే నబీ అన్నారు భార్య దగ్గర ఉత్తమంగా ప్రవర్తించే మనిషే అల్లాహ్ దగ్గర ఉత్తముడు అని చెప్పి. తర్వాత అల్లాహే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సాంప్రదాయం ఏమిటి అంటే ప్రవక్త వారు ఎప్పుడైతే ఇంట్లో వచ్చేవారో చిరునవ్వుతూ వచ్చేవారు, చిరునవ్వుతో. ఈ రోజున మన వాళ్ళలో కొద్దిమంది ఎలా చెప్పారంటే బయట ఉన్న కోపం అంతా ఇంట్లో పేళ్ల మీద చూపించడానికి చాలా కోపంగా వస్తారన్నమాట. చాలా సీరియస్ గా, చాలా సీరియస్ గా వస్తారు. ఎంత సీరియస్ గా అంటే బయట ఉన్నటువంటి బాధ్యతలనే నా మీద ఉన్నాయి ఎవరి మీద లేవన్నట్టు, అలా ఉండకూడదు. ఇంకొద్ది మంది ఏంటంటే భార్యతోటి అలా నవ్వుతూ ఎక్కువ ఉంటే లోపు అయిపోతామంట. అవ్వా సిగ్గుందా మాట చెప్పడానికి అంటారు. కొద్దిమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒరే నువ్వేంటా భార్యతో బాగా నవ్వుతూ ఉంటావు, బాగా నవ్వుతూ ఉంటే లోపు కట్టే కదా, లోపు కట్టేసి ఏం చేసుకుంటుంది మెడలేసి తిరుగుతుంది ఏంటి? లోపు కట్టదు, మనతో ప్రేమగా ఉంటుంది. ఎప్పుడైతే మనం భార్యతో ప్రేమగా ఉంటామో భార్య మనతో ప్రేమగా ఉంటుందో అప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కూడా వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. అందుకే ప్రవక్త వారు ఏమన్నారంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతోటి సలాం చెప్పి వెళ్ళాలి, అస్సలాము అలైకుం, అల్లా యొక్క శాంతిని మీద కురియు గాక. ఇంట్లో వాళ్ళు కూడా జవాబిస్తారు వాలైకుం సలాం, మీ మీద కూడా దేవుని యొక్క శాంతి కురియు గాక. దానికోసమే సోదరుల సోదరి ఉన్నారా భార్యతో సత్ప్రవర్తన హదీస్ లో అల్లాహే నబి సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? మీ భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే మీ ఇద్దరి మధ్య ఉండాలి తప్ప దీన్ని రోడ్డు మీద పెట్టకూడదు, అంటే మూడో వ్యక్తికి తెలియకూడదు అన్నారు. మూడో వ్యక్తికి ఎందుకు తెలియకూడదండి? మూడో వ్యక్తికి తెలిస్తే ఏమవుతుందంటే జీవితం లోపు అయిపోతుంది. లోపు అవుతుందా లేదండి? చాలా గొప్ప మాటలు చెప్తారండి కానీ వీళ్ళందరూ కూడా మూడు పిల్లలు కొట్టుకు చెప్తారని వేరే ఉండదు అంట, వేళ్ళ అంట. దానికోసమే సోదరుల సోదరి మనుడారా భార్యతో సత్ప్రవర్తన చాలా అవసరం, భర్తతో కూడా సత్ప్రవర్తన చాలా అవసరం. ఏమిటి మీరు అనుకుంటారేమో, ఏంటండి మొత్తం అంతా కూడా ఈయన భార్య వైపు వెళ్ళిపోయాడు భర్తలకు మాకేమి హక్కులు లేవని? శరీఅత్లో రెండు వైపులు కూడా హక్కులు ఉన్నాయండి. అంటే భార్యకి ఎలా హక్కులు చెప్పబడిందో భర్త కూడా అలా హక్కులు చెప్పబడ్డాయి. అలాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తోటి ఒక వ్యక్తి అడిగారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు పెళ్లి కాబోతుంది, నేను ఎలా ఉండాలి నా భార్యతో? అల్లాహే నబీ అన్నారు, నీవు ఏదైతే మంచి ఆహారం తింటావో నీ భార్య కూడా తినిపించు, అలాగే నీవు ఏదైతే మంచి వస్త్రం తొడుగుతావో నీ భార్య కూడా మంచి వస్త్రం తొడిగించు అన్నారు. సోదరుడారా సోదరి మరుడారా, ఇక్కడ భార్య హక్కులు చెప్పబడ్డాయి, మరి భర్త హక్కులు ఏమిటి? అల్లాహే నబీ అన్నారు ఏమ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరి మనులారా, అతి తక్కువ ధరలకే మంచి సువాసన గల పర్ఫ్యూమ్స్ మన దగ్గర ఎంతోమంది తీసుకోవడం జరిగింది. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, తెలంగాణ, ఇలాగే అనేక స్టేట్లు మనం పంపడం జరుగుతుంది. మీకు కూడా ఎవరికైనా పర్ఫ్యూమ్స్ కావాలంటే తప్పకుండా మీరు 8096521886 కాంటాక్ట్ చేయండి. కొరియర్ ద్వారా ఇన్షాల్లా మీ వరకు కూడా పంపబడతాయి.